ముందు రోగులు ట్రాయ్ అక్కడే మరి నీకు దానికి రోడ్డు మధ్యలో ఇల్లు కట్టు ఉంటే అవి కొన్ని కొడితే మరి మీద ఏమైనా హౌసింగ్ బోర్డ్ దగ్గర ఏమైనా చిల్డ్రన్స్ పార్క్ ఉందమ్మా? రావట్లేదు. ఇంకా అది అది రెనోవేట్ చేస్తాం, రెనోవేట్ చేద్దామండి. మాత్రం డ్యామేజ్ అయింది, జరుగుతుంది, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయింది. దాన్ని హౌసింగ్ బోర్డ్ ఇప్పుడు కొత్తగా చెప్పి సెంట్రల్ పార్క్ వేస్తాము. ఇప్పుడు మీరు చెప్తున్న హౌసింగ్ బోర్డ్ ఏంటి, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ పాడైంది అన్నారు. దాన్ని రెనోవేట్ చేసి మళ్ళీ దాన్ని సొంతంగా తీసుకుంటే అప్పుడు నాణ్యతమైన వాడలేదు. కానీ ఇద్దరు మాత్రం ఈ కార్యక్రమం వచ్చి ఉదయం చేసి మా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, మేము అందరం కూడా చేస్తాం. ఇది ఇవాళతో అవుతుంది. దీంతో ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఉన్నా సరే నిరంతరం ఇది ఒక ప్రక్రియ. ఏది ఒకరోజు వచ్చాం చేస్తాం కాదు, నిరంతరం ఇది ఒక ప్రక్రియ జాగ్రత్తగా ఉంటుంది. సో అందుకే నగరంలో రోడ్లు వర్షానికి వచ్చి ముంపై పొద్దున లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అవన్నీ కూడా త్వరితగతంగా రోజు చెప్తున్న విషయాన్ని. అందుకనే దీనికి పర్మనెంట్ సొల్యూషన్కి వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఏదైతే సివరేజ్ వాటర్ ఉందో వాటర్ ట్రీట్మెంటు, దాంతోపాటు వర్షాలు పడితే ఆ వాటర్ నీరు పోయేటప్పుడు ట్రామ్ లైన్ వాటర్స్ అవన్నీ కూడా పెడుతున్నాం. అన్నీ కూడా అలాగే మధ్యలో ఉన్న ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా బయోమైనింగ్ చేసి అంతా క్లీన్ చేయించి ఆ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడతో పాటు ఇంకొక ఏదైతే అవుట్స్కట్స్ ఉన్నాయో నాలుగు దిక్కుల్లో ఉన్నాయో ఆ నాలుగు దిక్కుల్లో కూడా పెట్టాలని ఉంది. అక్కడ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయమన్నాము, చూడమని చెప్పాము. ఆ కార్యక్రమం కూడా చేస్తాము.